బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. గత నెలలో తన స్వస్థలం అయినటువంటి చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తూ ఉండగా కత్తి మహేష్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. ఇక చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం 15 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి నుంచి మంజూరు చేసింది. ఇక మొత్తానికి సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. గత నెలలో స్వస్థలం చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ రోజు తన మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోలేలో సిద్ధంగా ఉన్నారు. రమేష్, స్వప్న, ఏదైతే సినీ నటుడు విమర్శకుడు కత్తి మహేష్ జూన్ 25వ తారీఖు తెల్లవారుజామున జరిగిన నెల్లూరు జిల్లా చంద్రశేఖరరావు రాజుపల్లె వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన తర్వాత అక్కడ నెల్లూరు సమీపంలో ఉన్న మెడికోర్ హాస్పిటల్లో వైద్యం అయితే అందించారు. ఒకటిన అయితే మెరుగైన వైద్యం కోసం నేను చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనకు వైద్యం అందిస్తూ వచ్చారు. గత 15 రోజుల నుంచి కూడా ఆయనకి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అతని వైద్య ఖర్చుల కింద 17 లక్షల రూపాయలు కూడా అతనికి అందజేయడం జరిగింది. అయితే ఆ రోజు జరిగినటువంటి ప్రమాదం చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి అతని స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా పీలేరు ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో డ్రైవర్ నిద్ర మత్తులో ఉంటూ లారీని వెనుక వైపు నుంచి కొట్టడంతో ఆ ఫ్రంట్ బాక్స్ ఉన్నటువంటి అద్దాలు అదేవిధంగా సీట్ బెల్ట్ వేసుకోకపోవడంతో ఈ ప్రమాదం ఎక్కువగా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదంలో చూసుకున్నట్లయితే ఆ గ్లాస్ పగిలిన సందర్భంలో ఆ గ్లాస్ లో పగిలిన అద్దా గ్లాసులన్నీ కూడా అతని తల భాగంలో కొన్ని చొచ్చుకోకపోవడంతో ఒక కన్ను అయితే పూర్తిగా కోల్పోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే అదే క్రమంలో అతనికి గాయాలన్నీ కూడా తీవ్రంగా అవ్వడంతో నేను మెడికోర్ హాస్పిటల్లో నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నై హాస్పిటల్కి తరలించారు. అయితే చెన్నై హాస్పిటల్లో 2 వారాల నుంచి అంది వైద్యం అందిస్తున్నటువంటి వైద్యులందరూ కూడా అతనికి వైద్యం అందించిన పరిస్థితి అయితే ఉండింది. దీనికి సంబంధించి అంటే ఈ రోజు 3 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచినట్టు కూడా తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే కత్తి మహేష్ కి సంబంధించిన వైద్యం అందించే ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేరుకొని ఉన్నారు. మిగిలిన ఇప్పుడు ఈ యొక్క అతని యొక్క మరణ వార్త అందుకున్న సినీ ప్రముఖులు అదేవిధంగా అతని సమీప బంధువులందరూ కూడా ఇప్పుడు ఆ ప్రైవేట్ హాస్పిటల్ చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్కి చేరుకోబోతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం అంటే 7 గంటల ప్రాంతంలో ఆయన యొక్క భౌతికాయాన్ని ఆయన స్వగ్రామైనటువంటి చిత్తూరు జిల్లా పీలేరుకు తీసుకొచ్చే పరిస్థితి అయితే ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే ఉంది. స్వప్న, థ్యాంక్ యూ రమేష్. సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతి చెందారు. గత నెలలో తన స్వస్థలం చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే చికిత్స నిమిత్తం ఏపీ ప్రభుత్వం 17 లక్షల రూపాయలు మంజూరు చేస్తుంది.
కసినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతి చెందారు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. గోపి, సినీ నటుడు సినీ విమర్శకుడు మహేష్ జూన్ 26న కలకత్తా రహదారిలో తెల్లవారుజామున ఉదయం 6 గంటల ప్రాంతంలోని లారీని వెనుక నుంచి ఢీకొనడం జరిగింది. ఆ ఢీకొనడం నేపథ్యంలోనే ఆయన కంటికి బలమైన గాయం తాకడంతో ఆయన చెన్నైలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ చేయడం జరిగింది. ఆ అడ్మిట్ చేసిన రోజు నుంచి కూడా ఆయన సీరియస్ కండిషన్ ఉన్నట్టు కూడా ఎప్పటికప్పుడు వైద్యులు తెలుపుతూనే ఉన్నారు. తెలిపినప్పటికి కూడా ఈ రోజు ఆయనకి సీరియస్ ఉన్నట్టు కూడా ఉదయం నుంచి ఆల్రెడీ హాస్పిటల్ వైద్యులు కూడా బులెటిన్ విడుదల చేస్తారు. ఆయన కత్తి మహేష్ కు సంబంధించి సీఎం జగన్ కూడా ఆర్థిక సాయం అందజేస్తారు. ఆయన చికిత్స కోసం 15 లక్షలు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ నిధించి కూడా ఆయనకి రీచ్ చేయడం, ఆయన దగ్గరుండి ఖర్చులు చూసుకున్నప్పటికీ కూడా తన ప్రాణాలను కాపాడలేకపోయారు. అయితే కొద్ది సార్లు కూడా తను చనిపోయినట్టు కూడా ఆ వైద్యులు తెలపడం జరిగింది. ఓకే గోపి, మరి కుటుంబ సభ్యులు మరి చెన్నై హాస్పిటల్ కి చేరుకున్నారా? సినీ ప్రముఖులు ఎవరెవరు చేరుకున్నారు చెప్పండి. ప్రజెంట్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోనే ఉన్నారు. రేపు ఉదయం గానీ ఇక్కడ హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సినీ ప్రముఖులు కూడా ఇంకా దాని గురించి క్లారిటీ ఇవ్వలేకపోయారు. అయితే రేపు ఈ రోజు మాత్రం చెన్నై అపోలో హాస్పిటల్లో ఉన్నట్టు కూడా వైద్యులు తెలిపారు. రేపు ఉదయం హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుపుతున్నారు. థ్యాంక్ యూ గోపి.